వార్తలు సమర్పిస్తున్న వారు చేయండి శ్రీ మార్ట్ మెడికేర్ హాస్పిటల్ ప్రక్కన వెల్కమ్ బోర్డు దగ్గర నర్సాపూర్ రోడ్ మెదక్. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలో రాజీనామాల పర్వం కొనసాగుతుంది. అంబాజీపేట ఎంపీటీసీ తన కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. వీరితో పాటు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఉదయ్ కుమార్, బీసీ సెల్ అధ్యక్షులు రమేష్, మైనార్టీ సెల్ అధ్యక్షులు అక్బర్తో పాటు యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు పద్మారావు, వివిధ గ్రామాల అధ్యక్షులు, కార్యకర్తలు రాజీనామా చేసినట్లు ప్రకటించారు. అనంతరం మాజీ జెడ్పీటీసీ పోతరాజు రమణ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీని ప్రజలు విస్మరించినప్పటికీ కష్టకాలంలో సైతం తిరుపతి రెడ్డి ప్రజలతో మమేకమై ఉంటూ కాంగ్రెస్ పార్టీ అంటే ఒక నమ్మకం కుదిరే విధంగా ఎంతో కష్టపడి మెదక్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచే విధంగా కష్టపడ్డ వ్యక్తిని కాదని, కొత్తగా వచ్చిన వ్యక్తులకు టికెట్ కేటాయించడం బాధాకరమని, 2014లో విజయశాంతికి కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఇవ్వడం ఇబ్బంది కలిగినా పార్టీ గెలుపు కోసం కృషి చేయడం జరిగిందని, అదేవిధంగా 2018 ఎన్నికలలో సైతం సమయానికి వచ్చిన ఉపేందర్ రెడ్డికి టికెట్ ఇచ్చిన పార్టీ గెలిపే జయంగా కష్టపడి పనిచేయడం జరిగిందని, పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసిన తిరుపతి రెడ్డిని కాదని, వేరే వారికి టికెట్ కేటాయించడం చాలా బాధాకరమని, ఇప్పటికైనా అధిష్టానం స్పందించి తిరుపతి రెడ్డికి పార్టీలో సముచిత న్యాయం కల్పిస్తే తిరుపతి రెడ్డి వెంటే ఉండి పార్టీ అభివృద్ధికి పనిచేస్తామని, లేదంటే భవిష్యత్తు కార్యాచరణ త్వరలో ప్రకటిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ పోతరాజు రమణ, అంబాజీపేట ఎంపీటీసీ జయమ్మ, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఉదయ్ కుమార్, లక్ష్మీనారాయణ గౌడ్, స్వామి, అక్బర్, ములకల రాములు, చంద్రశేఖర్, సుధాకర్, షేర్పల్లి గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు నాగరాజు, యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అజయ్ గౌడ్, వివిధ గ్రామాల అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మెదక్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల జీవితాలతోనే పిసిసి నాయకులు ఆటలాడుతూ ఉన్నారు. ఇక్కడ కార్యకర్తలు మెదక్ నియోజకవర్గం అనుకునేసరికి కార్యకర్తలంతా గొర్రెల్లాగా మేము ఏం చెప్తే అదే వింటారు, ఎక్కడ పోమంటే అక్కడనే పోతారనే ఉద్దేశంతో 2014లో ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండగా కూడా విజయశాంతిని తీసుకొచ్చి అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించి, అప్పుడు ఆమె ఓడిపోయిన తర్వాత మళ్ళా కాన్స్టిట్యూషన్ ముఖం చూడలేదు. అయినా కానీ కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీ జెండా మోసుకుంటూ 2018 వరకు కూడా అట్లే కంటిన్యూ చేసి ఇంకా మంచి అవకాశం వస్తాం, ఇంకా ముందన్న అవకాశం వస్తాం అని ఆశతోని